హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ జడ్పీటీసీ సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఏ ఏ జిల్లాల్లో ఎన్ని ఉన్నాయి అదేవిధంగా అంటే విన్నాటికైతే ఎలక్షన్స్ అయితే పెడుతున్నారు అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఇస్తాను ఈ వీడియో అయితే కంపల్సరీ లైక్ చేసి ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఎంపీటీసీ ఏకగ్రీవాలు అలాగే ఎన్నికలు జరిగే స్థానాలు ఇక్కడ మీరు చూడొచ్చు టేబుల్ చూడొచ్చు ఇక్కడ జిల్లాలు ఎంపీటీసీ స్థానాలు అలాగే నోటిఫికేషన్ ఇచ్చినవి ఏకగ్రీవం అయినవి ఎన్నికలు జరిగినవి చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో మొత్తం ఆరు వందల డెబ్బై ఎనిమిది ఉంటే ఆరు వందల అరవై ఏడు ఏళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అరవై ఆరు అయితే ఏకగ్రీవం అయినా ఆరు వందల ఒకటి అయితే జరగాలి ఇక విజయనగరం చూస్తే ఐదు వందల నలభై తొమ్మిది అయితే మొత్తం ఇక్కడ స్థానాలు ఉంటాయి ఐదు వందల నలభై తొమ్మిదికి నోటిఫికేషన్ ఇచ్చారు యాభై ఐదు ఏకగ్రీవలు అయినాయి నాలుగు వందల తొంభై నాలుగు అయితే ఎన్నికలు జరగాలి ఇక విశాఖపట్నం చూస్తే ఆరు వందల అరవై ఐదు స్థానాలకు గాను ఆరు వందల యాభై దానికి యాభై ఒకటికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు ముప్పై ఏడు అయితే ఏకగ్రీవలు అయినాయి ఆరు వందల పద్నాలుగు ఏమో ఎలక్షన్స్ అయితే జరగాలి ఇక తూర్పుగోదావరి చూస్తే పదకొండు వందల ఎనభై నాలుగు ఉంటే వెయ్యి ఎనభై ఆరుకు అయితే నోటిఫికేషన్ వస్తే ఎనభై రెండు ఏకగ్రీవలు మిగిలిన వెయ్యి నాలుగు అయితే ఎలక్షన్స్ పెడతారు ఇక పశ్చిమ గోదావరిలో ఎనిమిది వందల డెబ్బై నాలుగు మొత్తంగా ఉంటే ఎనిమిది వందల అరవై మూడు ఆళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు డెబ్బై మూడు అయితే ఏకగ్రీవలు అయినాయి ఏడు వందల తొంభై ఏమో ఎలక్షన్స్ అయితే జరుగుతాయి ఇక కృష్ణా జిల్లా చూస్తే ఎనిమిది వందల పన్నెండు ఉంటే మొత్తంగా ఏడు వందల ఇరవై మూడు అయితే నోటిఫికేషన్ ఇచ్చారు అరవై తొమ్మిది ఏకగ్రీవాలు అరవై ఆరు వందల యాభై నాలుగు ఏమో ఎలక్షన్స్ అయితే పెడతారు ఇక గుంటూరు జిల్లా చూసినట్లయితే ఎనిమిది వందల అరవై రెండు ఉంటే ఇందులో ఎనిమిది వందల ఐదు అడ్లకైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రెండు వందల ఇరవై ఆరు ఏమో ఏకగ్రీవాలు అవ్వడం జరిగింది ఇక ఐదు వందల డెబ్బై తొమ్మిదికి ఏమో ఎలక్షన్స్ అయితే పెడతారు ఇక ప్రకాశం జిల్లా చూసినట్లయితే ఏడు వందల ఎనభై నాలుగు ఉండగా ఏడు వందల నలభై రెండు ఆటికి నోటిఫికేషన్ ఇచ్చారు మూడు వందల నలభై ఎనిమిది ఏమో ఏకగ్రీవలు అయినాయి అదేవిధంగా మూడు వందల తొంభై నాలుగు ఏమో ఎలక్షన్స్ అయితే జరుగుతాయి ఇక నెల్లూరు జిల్లా చూసినట్లయితే ఐదు వందల యాభై రెండు అరవై రెండు మొత్తంగా ఉంటే ఐదు వందల యాభై నాలుగు ఆటికి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఇక నూట ఎనభై ఎనిమిది ఏమో ఏకగ్రీవాలు అవ్వడం జరిగింది మూడు వందల అరవై ఆరు ఆటలకి అయితే ఎలక్షన్స్ అయితే పెడతారు ఇక చిత్తూరు జిల్లా చూసినట్లయితే ఎనిమిది వందల ఎనభై ఆరు ఉంటే ఎనిమిది వందల యాభై అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇక నాలుగు వందల ముప్పై మూడు ఏకగ్రీవలు అయినాయి అత్యధికంగా అదేవిధంగా నాలుగు వందల ఇరవై నాలుగు ఏమో ఎలక్షన్స్ అయితే పెడతారు ఇక వైఎస్ఆర్ కడప జిల్లా చూసినట్లయితే ఐదు వందల యాభై నాలుగుకి మొత్తంగా ఉంటే స్థానాలు అందులో ఐదు వందల యాభైకి ఏమో ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నాలుగు వందల ముప్పై రెండు ఏమో ఏకగ్రీవలైన అత్యధికంగా ఏకగ్రీవలైన జిల్లా మనకి ఇక్కడ ఇక్కడ చూస్తే చిత్తూరు ఇలా కడ మన కడప జిల్లా ఈ రెండు జిల్లాలే ఉన్నాయి ఇక్కడ నూట పద్దెనిమిది మాత్రమే ఎలక్షన్స్ అయితే జరుగుతాయి ఇక కర్నూలు జిల్లా చూసినట్లయితే ఎనిమిది వందల ఏడు మొత్తం స్థానాలు ఉండగా ఎనిమిది వందల నాలుగు అయితే నోటిఫికేషన్ ఇచ్చారు మూడు వందల పన్నెండు ఏమో ఏకగ్రీవాలు అయితే నాలుగు వందల తొంభై రెండు ఏమో ఎలక్షన్స్ అయితే జరుగుతాయి ఇక అనంతపురం జిల్లా చూస్తే ఎనిమిది వందల నలభై ఏడు స్థానాలు ఉంటే ఎనిమిది వందల నలభై ఏడుకి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది యాభై స్థానాలు అయితే ఇంకా ఏడు వందల నలభై తొమ్మిది ఆటలకి అయితే ఏడు వందల తొంభై ఒక ఆటలకి ఏమో ఎలక్షన్స్ అయితే పెడతారు ఇలా మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పదివేల నలభై ఏడు మొత్తం స్థానాలు ఉండగా ఇందులో తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు ఆ స్థానాలకైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రెండు వేల మూడు వందల డెబ్బై ఒక స్థానాలు ఏమో ఏకగ్రీవలు అవ్వడం జరిగింది ఇంకా ఏడు వేల మూడు వందల ఇరవై ఏడు స్థానాలకేమో ఎలక్షన్స్ అయితే మనకి పెట్టనున్నారు ఇక అదేవిధంగా జడ్పీటీసీలు చూసుకున్నట్లయితే ఇక్కడ జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు చూసుకున్నట్లయితే ఇక్కడ జరిగే స్థానాలు అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు ఏకగ్రీవాలు అవి కూడా సేము శ్రీకాకుళం ముప్పై ఎనిమిది ఉంటే ముప్పై ఎనిమిది నోటిఫికేషన్ ఇచ్చారు ఏకగ్రీవాలు ఏమీ లేవు ఎలక్షన్స్ అయితే మొత్తం జరగాలి ఇక విజయనగరం చూస్తే ముప్పై నాలుగు ఉంటే ముప్పై నాలుగు ఇవ్వడం జరిగింది మూడు ఏకగ్రీవాలు ఉన్నాయి మిగిలిన ఎలక్షన్స్ పెడతారు ఇక విశాఖపట్నంలో ముప్పై తొమ్మిది ఉంటే ముప్పై తొమ్మిదికి ఇవ్వడం జరిగింది ఒకే ఒకటి అయితే ఏకగ్రీవం అయితే జరిగింది ఇక తూర్పుగోదావరిలో అరవై రెండు ఏళ్ళకి అరవై ఒక దానికి అయితే అరవై ఒక స్థానాలకు అయితే ఎలక్షన్స్ ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఏకగ్రీవాలు ఏమీ లేవు ఇక పశ్చిమ గోదావరిలో నలభై ఎనిమిది నుండి నలభై ఎనిమిది దాటిలో కూడా నోటిఫికేషన్ ఇచ్చారు రెండు ఏకగ్రీవలు అయితే అవడం జరిగింది ఇక కృష్ణా జిల్లా చూస్తే నలభై తొమ్మిది ఆటలకి నలభై ఆరు అయితే నోటిఫికేషన్ ఇచ్చారు రెండు ఏకగ్రీవాలు అవడం జరిగింది ఇక గుంటూరు జిల్లా చూసినట్లయితే యాభై ఏడు ఆటలకి యాభై నాలుగు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎనిమిది అయితే ఏకగ్రీవలు అయితే అయినాయినాయి ఇక ప్రకాశం జిల్లా చూసినట్లయితే యాభై ఆరు స్థానాలకి యాభై ఐదు ఆటలకి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పద్నాలుగు ఏమో ఏకగ్రీవలు అవడం జరిగింది ఇక నెల్లూరు జిల్లా చూసినట్లయితే నలభై ఆరు ఆటికి నలభై ఆరు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు పన్నెండు ఏమో ఏకగ్రీవలు అయితే అయినాయి ఇక చిత్తూరు జిల్లా చూసినట్లయితే అరవై ఐదుకి అరవై ఐదు నోటిఫికేషన్ అవ్వడం జరిగింది ముప్పై స్థానాలు అయితే ఏకగ్రవం అవ్వడం అయితే జరిగింది ఇక వైఎస్ఆర్ కడప జిల్లా చూస్తే యాభై ఆటలకి యాభై నోటిఫికేషన్ ఇచ్చారు యాభై స్థానాలకి ముప్పై ఏమో ఇక్కడ ఏకగ్రీవాలు అవడం జరిగింది పన్నెండు ఏమో ఇక్కడ ఎలక్ ఎలక్షన్స్ జరిగితే పన్నెండు స్థానాలకి ఇక కర్నూలు జిల్లా చూసినట్లయితే యాభై మూడు ఆటలకి యాభై మూడు నోటిఫికేషన్ ఇచ్చారు పదహారు ఏమో ఇక్కడ ఏకగ్రవాలు అవడం జరిగింది ఇక అనంతపురం జిల్లా చూస్తే అరవై మూడు ఆటలకి అరవై మూడు ఆటలకి నోటిఫికేషన్ ఇచ్చారు స్థానాలకి ఇక ఒకటి కూడా ఇక్కడ ఏకగ్రీవాలు అయితే లేవు ఇక మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఆరు వందల అరవై స్థానాలు ఉంటే ఈ జడ్పీటీసీ స్థానాలు ఆరు వందల యాభై రెండు ఆటలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నూట ఇరవై ఆడేమో ఇరవై ఆరు ఏమో ఏకగ్రవాలు అవ్వడం జరిగింది ఐదు వందల ఇరవై ఆరుకేమో ఎనిమిదో తారీఖునైతే ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చేస్తే కంపల్సరీ లైక్ చేసి ఫాలో అవుతుండీ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను